పూరా లోకల్ ఈ ముస్లిం జనాభాని మొత్తం ఈ మూసినది ప్రక్షాళన చేసి హైదరాబాద్ లో ఉన్న అన్ని ఏరియాల్లోకి ముస్లిం జనాభాని విస్తరిస్తే ఓటు బ్యాంక్ ఈజీగా అవుతుంది. అంటే ఇది లార్జ్ స్కేల్ లో స్పష్టంగా వినబడుతున్న ఒక ఒక కాన్స్పిరసీ. అక్కడ నుంచి జనాలని తీసేసి సిటీ మధ్యలో ఉన్న కాన్సెన్సీలలో అకామిడేట్ చేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. వాళ్ళకి నిజంగా న్యాయం చేస్తూ అదే రకంగా ఈ పాపులేషన్ ఇంబ్యాలెన్స్ని కూడా జరగకుండా ప్రయత్నం చేయాలి. సరే, కుట్ర చేయాలి అని ప్రభుత్వం తీసుకున్న తర్వాత దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కానీ నిజంగా వాళ్ళకి న్యాయం చేసే క్రమంలో అయితే ఎక్కడో ఊరు చివరిలా వాళ్ళకి ప్రాపర్గా అకామిడేషన్ ఇచ్చినట్టయితే న్యాయం జరుగుతుంది. ఒకటి రెండో ఇంకో రెండో విషయం ఏంటంటే చాలా చోట మీరు ఇందాక కూడా ఒక విషయంలో చర్చ చేస్తుంటే ఆడ ఏదైతే 100 కుటుంబాలు ఉంటాయో 100 కుటుంబాలు 70 కుటుంబాలన్నీ కూడా ముస్లిం సమాజం కింద వాళ్ళు. ఒకటి రెండోది ఆ ఒక్క ఉన్న ఒక్క గదిలోనే 3-4 కాపురాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా డిమాండ్ ఏం చేస్తున్నారు, ఒక హౌస్ నెంబర్కి ఒక హౌస్ నెంబర్ అలాట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు స్థానికంగా కూడా కార్పొరేటర్లు ఏం పోటీ చేస్తున్నారంటే లేదు లేదు అట్లా కుదరదు. మూసీలో ఎవరెవరైతే దాని బఫర్ జోన్లో ఎవరెవరు ఇల్లు కట్టుకున్నారో దాంట్లో ఎవరెవరైతే జంటలు ఎన్ని అయితే జంటలు ఉన్నాయో ఒక్కొక్క జంటకు ఒక్కొక్క ఇల్లు ఇవ్వాలంట. అంటే ప్రభుత్వం అక్కడ ఉన్న స్థానికంగా కార్పొరేటర్లు ఈ ముస్లిం సమాజం చెందించిన కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ప్రోత్సాహంతో ఈ రకమైన ఒక కుట్రపూర్తిమైన వాతావరణం కనిపిస్తుంది. ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఎందుకు గెలవట్లేదు? కారణం అంటే బీజేపీ పార్టీ ఒక మతపరమైన పార్టీ కాదని అందరూ నాయకులందరూ బీజేపీ నాయకులందరూ చెప్తున్నప్పటికీ మరి ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఎందుకు గెలవట్లేదు? చూడండి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ముస్లిం వ్యతిరేకం కాదు. ఉత్తరప్రదేశ్లో చాలా నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి అక్కడ ముస్లిం అధికంగా జనాభా ఉన్న ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిచిన దాఖలాలు ఉన్నాయి. కానీ హైదరాబాద్కి వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన వాతావరణం. ఈ ఓవైసీ బ్రదర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఒక మతపరమైన ఏదైతే ఉపన్యాసాలు ఉంటాయో సాధారణమైన నిస్సహాయులైన ఏదైతే ముస్లిం యువకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నంలో వాళ్ళ మీద వాళ్ళందరికీ కూడా మతం కేంద్రంగానే వారు అన్ని కూడా ఉపన్యాసాలు ఉంటాయి. చాలా దుర్భాగ్యమైన విషయము. ఏదైతే రంజాన్ సంబంధించిన ఏదైతే వాళ్ళ ఉపవాసాల ఉత్సవాలు జరుగుతుంటాయి, మస్జిద్ కేంద్రంగా ఎక్కడైతే ప్రార్థన స్థలము మత గురువులందరూ కూడా మతానికి సంబంధించిన శాంతి వాక్యాలు ఏదైతే బోధించాలి, ఆడ అసదుద్దీన్ ఓవైసీ తన ఒక రాజకీయ ఉపన్యాసం ఇస్తాడు. ఏం చెప్తాడు, ఆయన ఫిలిపైన్స్ గురించి మాట్లాడతాడు, విదేశాలలో ప్రపంచ దేశాలలో ముస్లిం దేశాలలో ఏ రకంగా అత్యాచారాలు జరుగుతున్నాయో ఆ విషయాలని ప్రస్తావిస్తుంటాడు. అంటే ఇండైరెక్ట్గా ఇది హైదరాబాద్ లో ఉన్న ముస్లింలారా మీరందరూ కూడా జాగృతం ఉండి, మీరందరూ కూడా ఏదైతే అధిక జనాభాకి సంబంధించి హిందువులు మీ మీద దాడి చేసే ఒక సంకేతాలు ఉన్నాయి కాబట్టి అంటే వీరి మాట్లాడే మాటల వల్ల హైదరాబాద్ లో ఆ చక్కటి పసికందులైన ముస్లిం జనాభా యువకులు ఎవరైతే చక్కటి ఈ విషపూర్తిమైన ఉపన్యాసం విన్న తర్వాత ఐసిస్ లో చేరడానికి పోతున్నారు. మీరు చూడండి, ఎప్పుడు ఉగ్రవాద సంస్థల దాఖలాల్లో ఎవరైనా పట్టుడు పోయినారంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కడ పట్టుడు పోయినా వాళ్ళ మూలాలు హైదరాబాద్ లో ఉంటాయి. హైదరాబాద్ ప్రత్యేకించి ఓల్డ్ సిటీలు ఉంటాయి. కారణం ఏంటి అంటే ఈ స్థానికంగా ఉన్న ఎవరైతే ముస్లిం నాయకులు అప్పుడు నిజాం పరిపాలన నుంచి మొదలుకొని కాసిం రజవీ ఏదైతే రజాకార్ ఏదైతే భావజాలం ఉండడం ఆ భావజాలం ఆధారంగానే ఈ ముస్లిం ఎంఐఎం పార్టీ ఆ భావజాలాన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటా ముస్లింలని అందరినీ కూడా రెచ్చగొట్టాలి, ముస్లింలు అందరినీ కూడా హిందువుల మీద దాడి చేసేటట్టు వాళ్ళని ప్రోత్సహించాలి, దాడు హిందూ దేవాలయాలు ఉన్నట్టు వాళ్ళని ధ్వంసం చేయాలి. ఎన్నో సందర్భాలలో మొన్నకు మొన్న ఏదైతే మిలావుద్ నబీ ర్యాలీ చూసేటట్టయితే ఎక్కడ చూసినా హిందూ దేవాలయాల ముందు విధ్వంసం, ఆ డీజిల్ పెట్టుకొని ఆడడం అంతా దుర్మార్గం.